అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడు ఈఎస్ఐ డిస్పెన్సరీ బిల్డింగ్ ఓనర్ నేను. నా పేరు కర్ణాటి కృష్ణ. ఇప్పుడు ఈ బిల్డింగ్కి దాదాపు 2 సంవత్సరాల చిల్లర నుంచి కిరాయి రావడం లేదు. దీనికి బిల్డింగ్ రెంట్ బిల్లు పెట్టాము అని చెప్పి అంటే బ్యాంక్లో వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని చెప్పేసి పోయిన నెల దాకా చూపెట్టింది. పోయిన నెల అన్నీ రిజెక్ట్ అయిపోయినాయి. నెల రోజుల నుంచి వీళ్ళ ఆఫీసుల చుట్టూ ఎవరి చుట్టూ తిరిగినా కానీ ఇప్పుడు అవుతుంది, రేపు అవుతుంది, మాపు అవుతుంది, నెల రోజుల నుంచి మధ్య పెట్టింది నన్ను. నేను వాళ్ళతోటి ఎంత అడిగినా కానీ నాకు సరైన సమాధానం రాకపోయే వరకు ఇవాళ వచ్చి నేను తాళం వేయడం జరిగింది. వాళ్ళ డైరెక్టర్కి ఒకటే అడిగింది, నాకు రాతపూర్వకంగా మీ డైరెక్టర్ తోటి పలానా తారీఖు వరకు కిరాయి ఇస్తాము అని తెలియజేస్తే నేను తాళం తీస్తాను అని చెప్పి చెప్పాను. ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం రాలేదు. ఎన్ని సంవత్సరాలు? 2 ఇప్పుడు బిల్డింగ్ ఇచ్చి 7 సంవత్సరాలు అవుతుంది కిరాయికి. ఎప్పుడు సంవత్సరం అనుకుంటూ వస్తుంది. ఈసారి 2 సంవత్సరాలు 2 నెలలు అవుతుంది కిరాయి రావట్లే. ఎవరి దగ్గర నుంచి నాకు సరైన సమాధానం లేదు. ఈ అమౌంట్ ఎందుకు చాలా మొత్తంలో రావాలి? ఎప్పుడు అడిగినా కానీ రేపు వస్తుంది మాపు వస్తుంది అంటున్నా కానీ సరైన సమాధానం చెప్పట్లే వాళ్ళు. వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వచ్చి తాళం వేసుకున్నా నేను. 9:30కి ఇన్ఫామ్ చేశాను వాళ్ళకి. ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రావట్లే. రాతపూర్వకంగా రాసియమని అడుగుతున్నాను నేను, అదే అడుగుతున్నాను అంతే. ఇంకా ఏం చెప్పలేదు వాళ్ళకి. చెప్పింది నేను 9:30కి చెప్పాను రైటింగ్లో రాసియమని చెప్పేసి. ఇంతవరకు ఫోన్ రాలేదు, ఏం రాలేదు వాళ్ళది. ఇక్కడ మిర్యాల కూడా డాక్టర్తో రైటింగ్లో రాసియండి, 8 లక్షలు కిరాయి బాకీ ఉంది, పలానా తారీఖు వరకు చెల్లిస్తాము అని చెప్పి రాసియండి అని అడిగాను నేను అంతే. నాకు రాసిచ్చి మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్పాను. వాళ్ళ ఆన్సర్ కొరకు వెయిట్ చేస్తారు వీళ్ళు. ఒకవేళ వాళ్ళు ఏం చెప్పకుంటే తాళం వేసే ఉంటుంది సమాధానం వచ్చేదాకా. పై అధికారుల దృష్టి తీసుకెళ్ళాను, సెక్రటేరియట్లో తిరిగాను. మాజీ శాసనసభ్యుడు రంగారెడ్డి గారితో చాలాసార్లు సెక్రటేరియట్ కూడా పోయి వచ్చాను. ఎక్కడికి పోయినా కానీ సరైన సమాధానం రావట్లే. ఈ వారంలో అయిపోతుంది అని అంటారు, తప్పితే పని మాత్రం కావట్లే. డిస్పెన్సరీ అద్దె భవనంలో కొనసాగుతుంది. 2017 నుంచి 2 సంవత్సరాల క్రితం వరకు రెగ్యులర్గా శాంక్షన్ అయ్యేవి బడ్జెట్. మేము నెల నెల బడ్జెట్ ప్రపోజల్స్ పంపిస్తున్నాము, నెల నెల శాంక్షన్ కూడా అవుతున్నాయి. కానీ ఈసారి మాత్రం గత 19 నెలల నుంచి ఉన్న బిల్స్ అన్నీ ఎస్టీఓలో రిజెక్ట్ అయ్యాయి. కారణాలు మా పై అధికారులకే తెలుసు, నాకు తెలియదు. దాని గురించి పై అధికారులకు ఫోన్తో సంప్రదిస్తున్నాము. వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఇవ్వగలను. ఇదివరకు ఎవ్రీ క్వార్టర్లీ మాకు బడ్జెట్ వచ్చేది, ప్రతి నెల నెల ఇచ్చేవాళ్ళము. ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయితే ప్రతి 3 నెలలకి అంటే ప్రతి క్వార్టర్కి మేము విడుదల చేసేవాళ్ళం. అది తెలియదండి. మేమంటే మా వైపు నుంచి ఏం లేదు. మేము నెల నెల బిల్స్ అన్నీ ఎస్టీఓలో సబ్మిట్ చేస్తున్నాము, కానీ అవి మాత్రం పాస్ అవ్వట్లేదు. బిల్స్ అనేవి పాస్ అవ్వట్లేదు, తెలియదండి. సుమారు 9 లక్షల పైనే ఉంటుందండి. మంత్లీ 45,000. లేదు, 19 మంత్స్ మేము బిల్స్ పెట్టాము. జై శ్రీమన్నారాయణ. నా పేరు మాధవి అండి. నాకు ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్లో నేను రెగ్యులర్గా వచ్చి మెడిసిన్ తీసుకుంటా. నాకు 10 డేస్ ఊరే లేదుంది. నేను షుగర్ పేషెంట్ని. టాబ్లెట్స్ కోసం టైం అయిపోతుందని హర్రీబర్రీగా వచ్చినా, వచ్చేసరికి ఇక్కడ ఎవరు లేరు, ఓపీ చూడట్లేదు ఈరోజు అని చెప్పారు. విషయం ఏంది అని తెలిస్తే హాస్పిటల్ క్లోజ్ ఉంది, ఇక్కడ స్టాఫ్ కూడా ఏం చెప్పలేదు. ఒక మేడంని అడిగితే మాత్రం విషయం ఇది అని చెప్పారు. హాస్పిటల్ మరి ఏం ప్రాబ్లమో తెలీదు, లాక్ చేసింది. చూడము ఓపీ ఈరోజు, డాక్టర్స్ ఎవరు లేరు ఇక్కడ అన్నారు. మరి నేను షుగర్ పేషెంట్ని సార్, నేను 10 డేస్ ఊరు వెళ్తున్నా, నాకు టాబ్లెట్లకు ఇబ్బంది అవుతుంది, ఇట్లా జరగడం కరెక్ట్ కాదు కదా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.